బ్రో. హాయ్ రా, వెళ్ళావా సినిమాకి వినరో భాగ్యము విష్ణు కథకి? వెళ్ళండి. ఎలా అనిపించింది? బాగుంది బ్రో, చాలా బాగా తీసాడు. ఓకే, ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ బ్రో, మంచి టఫ్ ఉన్న డైరెక్టర్ దొరికాడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి. ఓకే, అంటే ఏ కథనైనా హ్యాండిల్ చేయగలడు అనిపించేలా తీసాడు బ్రో. ఓకే బ్రో, సినిమాలో ట్రైలర్ లో చూపించారు కదా, సస్పెన్స్ ఉంటది, యాక్షన్ ఉంటది, లవ్ ఉంటది, అన్ని జానర్స్ కలిపి ఉంటదని ఏదో కొత్తగా ట్రై చేస్తాం అన్నారు కదా, అలా ఉందా లేదా? ఎగ్జాక్ట్ గా ట్రైలర్ లో మనకి ఏదైతే చూపించాడో 100% సాటిస్ఫై చేశాడు. ఓకే, మ్యూజిక్ కూడా బాగుంది బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ గా కొట్టాడు. ఓకే, అంటే సీన్ తగ్గగానే ఆ మ్యూజిక్ ఉంటది, మరీ ఓవర్ గా ఏముండదు. ఓకే, సో ఇట్స్ క్లీన్ అండ్ డీసెంట్, సాంగ్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి బ్రో. ఓకే బ్రో, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ? అది కూడా డీసెంట్ బ్రో, బాగుంది సినిమాటోగ్రఫీ కూడా. ఓకే, మనకి అంత గ్రాండ్ ఏ ఉండదు, అలానే మరీ పూర్ కాదు. ఓకే, చూడడం బాగుంది. కిరణ్ అబ్బవరం సంగతి ఏంటి? ఇంకా మన అన్ని గురించి తెలిసిందే ఉంది, ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటున్నాం, షార్ట్ ఫిల్మ్స్ నుంచి అతను చూస్తూనే ఉంటున్నాం మన అన్ని. సో హిట్ కొట్టాడు బ్రో ఫైనల్ గా. కొట్టాడు, బట్ పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి? పర్ఫార్మెన్స్ ఇంకా అదర్ కూడా హిట్ బ్రో, ఇంకా క్యారెక్టర్ తగ్గగా జస్టిఫై చేస్తాడు మనోడు 100%. అంటే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా, అంటే యాక్షన్, లవ్, సస్పెన్స్, ఇవన్నీ వాళ్ళ రోల్స్ తక్కువ ఉన్నా సరే వాళ్ళు వాళ్ళు నయం చేస్తారు. మనకి మెయిన్ స్క్రీన్ మీద కనిపించేది ఎక్కువ శాతం మన అన్నే కిరణ్ అబ్బారం. అంటే అందరూ చూడొచ్చు బ్రో సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ ఇంక సినిమాకి. అంటే చాలా రోజుల తర్వాత గీతాచ్ లో హిట్ పడినట్ట. అవును బ్రో, అండ్ ఇంతకు ముందు కార్తికేయ తో ట్రై చేసి డెబ్యూటెంట్ డైరెక్టర్ తో దెబ్బతిన్నారు, కానీ ఈసారి హిట్ కొట్టారంట. నిజంగా చాలా హిట్ కొట్టారు. ఓకే, ఈ వీకెండ్ కి అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి. ఓకే, సినిమా అయితే చాలా బాగుంది, హిట్స్ బొమ్మ అంతే. అంటే రికమెండబుల్ అంటాం. ఖచ్చితంగా. ఓకే బ్రో.